మనం ఈరోజు కేసీఆర్ కిట్టు అనేది ఒక కార్యక్రమం పెట్టుకొని ఇస్తా ఉన్నాం. ఏదో మామూలు నాలుగు వస్తువులు ఇచ్చి పంపించడం కాదు. యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటంటే, అంటే టీఆర్ఎస్ గవర్నమెంటు మానవీయ కోణంలో ఏ పని చేసినా కూడా దాని వెనుక ఒక పెద్ద చర్చ, మదనం, ఒక ఆలోచన, ఒక స్పష్టమైనటువంటి అవగాహన, ఒక దృక్పథంతో చేస్తారు తప్ప ఏదో అలవోకగా పిచ్చిగా ఎవరో చెప్పిందనో తోచిందనో అప్పటికప్పుడు గంటలో వచ్చిన ఆలోచన చేయలేదు, చెయ్యము కూడా, చేసే అవసరం కూడా లేదు. కేసీఆర్ కిట్లో యాక్చువల్గా ఉన్న పరమార్థం ఏంటంటే, చాలామందికి తెలియదు మీకు కూడా, ఎందుకంటే మేము చెప్పలేదు కాబట్టి తెలియదు, దానిలో ఉన్న అసలైనటువంటి ఫిలాసఫీ ఏంది, పేదింటి ఆడబిడ్డలు ఎప్పుడైతే గర్భం దాల్చుతారో, ప్రెగ్నెన్సీ వస్తుందో, వాళ్ళు పాపం పనిచేస్తూ ఉంటారు. గర్భం దాల్చినటువంటి మహిళలు పనిచేస్తే ఆ మహిళకు మంచిది కాదు, మహిళకు జన్మించే శిశువుకు కూడా మంచిది కాదు. ఎందుకు పనిచేస్తారు వాళ్ళు అనేది అధ్యయనం చేసినాం. అధ్యయనం చేస్తే కలిగిన వాళ్ళ బిడ్డలకేమో మా ఇంట్లో మా మనబడి పుడతాడనో, మాకు సంతానం వస్తుందనో, వాళ్ళు సీమంతాలు వగైరా వగైరా పండగలు చేస్తారు. అదే పేదవాళ్ళ ఇళ్ళ నుంచి వచ్చే మాట. నేను కూడా పల్లెటూరులో పుట్టినా కాబట్టి నా చెవులతో విన్నమాట కాబట్టి, ఇక ఏమైనా నీళ్ళు పోసుకున్నదా, ఇప్పుడు ఏమైనా కూర్చోబెట్టి తినబెట్టాలి, ఎందుకంటే పేదరికం వల్ల, దరిద్రం వల్ల ఒక మనిషిని కూర్చోబెట్టి అన్నం పెట్టాలనేటువంటి మాట కూడా ఉన్నటువంటి సందర్భాలు సమాజంలో ఉండేవి. అట్లాంటి పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళు పని చేయవద్దంటే, ఒకటి ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ప్రోత్సహించాలి, రెండు ఆ మహిళ పని చేయకుండా ఉండడం ద్వారా ఏదైతే వేతనం కోల్పోతుందో, ఆ కూలి ద్వారా వచ్చే డబ్బులు కోల్పోతుందో, వేజ్ లాస్